फ्रेंड्स वेलकम बैक टू प्रवज किचन प्रवज किचन टेस्टी टेस्टी चिकेन करी रेस्टोरेंट स्टाइल चूपता चला ईजी प्रिपेर दी दीन कोसम मुंदुगा स्टव ऑन चेसुकोनी पैन पेट्टुकोनी दांट्लो 2 टेबल स्पून आयिल वेसुकुन्न तर्वात रेंडु मीडियम साइज आनियन्स नी इलागा स्लिट्स ला गानी चिन्न पीसेस गानी एलागैना कट चेसुकोवच्चु डार्क ब्राउन कलर वच्चेंत वरकु वेयिंचुकोवाली बेसिकल गा बरिस्टा ला चेसुकोवालमट अंटे फ्राइड आनियन ला चेसुकोवालमट मी दग्गर बरिस्टा उंटे डैरेक्ट गा मीरु अदे वाडुकोवच्चुंडी రెస్టారెంట్స్ లో అయితే వాళ్ళు బరిస్టాని యూస్ చేస్తారండి ఎందుకంటే కర్రీ అనేది త్వరగా అయిపోతుంది కదా ఇప్పుడు దీంట్లోకి నేను 1 మీడియం సైజ్ టొమాటో వేస్తున్నాను మీకు కావాలంటే 2 మీడియం సైజ్ టొమాటోస్ వేసుకోవచ్చు అలాగే 10 15 క్యాషూ నట్స్ ని కూడా వేసుకొని వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత ఒక ప్లేట్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని చల్లారిన తర్వాత స్మూత్ పేస్ట్ లాగా దీన్ని బ్లెండ్ చేసుకోవాలి వేసుకోకుండా బ్లెండ్ చేసుకోవాలి ఇప్పుడు అదే పాన్ లో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని 1 టీ స్పూన్ షాజీరా ఒక బిర్యానీ ఆకు చిన్న దాల్చిన చెక్క అలాగే 3 లవంగాలు 2 యాలకులను వేసుకొని మంచి వాసన వచ్చేంత వరకు దీన్ని వేయించుకోవాలి లో ఫ్లేమ్ లో వేయించుకుంటే మంచి వాసన అన్నది వస్తుందండి అలా వచ్చిన తర్వాత దీంట్లోకి నేను 1/2 kg చికెన్ లెగ్స్ ని తీసుకున్నాను మీరు లెగ్స్ బదులు నార్మల్ చికెన్ తీసుకోవచ్చు అలాగే బోన్లెస్ చికెన్ కూడా మీరు వాడుకోవచ్చు ఇప్పుడు ఇది మూత పెట్టుకొని లో ఫ్లేమ్ లోనే ఒక 5 నిమిషాల పాటు దీన్ని వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత దీంట్లోకి కాస్త పసుపు ఉప్పు 3 టీ స్పూన్స్ కారం వేసుకొని వేయించుకోవాలి लो फ्लेम पेट्टुकोनी वेयिंचुकुंटे मसाला अन्नदि माडकुंडा उंटुंदंडि सो लो फ्लेम पेट्टुकोनी वेयिंचुकोवाली इला वेयिंचुकुन्न तर्वात अल्लं वेल्लुल्लिपाय पेस्ट नि वेसुकोवाली इक नेनु 3 टी स्पून अल्लं वेल्लुल्लिपाय पेस्ट वेसुकुन्नानु दीन्नि पचिवासन पॉइंट वरकु वेयिंचुकोवाली इला वेयिंचुकुन्न तर्वात ఒక 3 నిమిషస్ వరకు దీన్ని వేయించుకుంటే పచ్చివాసన అనేది పోతుంది ఇలా వేయించుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక 2 నిమిషాల పాటు దీన్ని లో ఫ్లేమ్ లోని ఉడకనివ్వాలి ఇలా మనకి ఆయిల్ అనేది బయటికి వచ్చేసింది చూడండి సో మంచిగా మసాలాలన్నీ మనకి పీసెస్ కి పట్టిందిమాట ఇప్పుడు దీంట్లోకి ముందుగా వేయించి బ్లెండ్ చేసుకున్న ఆనియన్ పేస్ట్ ని వేసుకోవాలి ఇప్పుడు దీన్ని కూడా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 5 నిమిషాల పాటు దీన్ని లో ఫ్లేమ్ లోని ఉడకనివ్వాలి ఆనియన్ పేస్ట్ వేసేసిన తర్వాత ఒక 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్ లో ఉడకనిస్తే ఈ ఆనియన్ పేస్ట్ అన్నది కూడా బాగా ఉడికి దాంట్లో నుంచి ఆయిల్ అన్నది బయటికి వస్తుందన్నమాట దాని వల్ల ఫ్లేవర్స్ అన్ని కూడా ముఖకి బాగా పడుతుంది చూసారా ఆయిల్ కొంచెం బయటికి వచ్చింది ఇలా వచ్చిన తర్వాత దీంట్లోకి 1/4 కప్ పెరుగును వేసుకోవాలి పెరుగు అన్నది పుల్లగా లేకుండా ఫ్రెష్ కర్డ్ వేసుకోవాలండి పులుపు వచ్చేస్తే అంతగా బాగుండదు ఆల్్రెడీ టొమాటోస్ వేసాం కాబట్టి ఇంకా పుల్లగా అయిపోతుంది కూర అన్నది మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకొని లో ఫ్లేమ్ లోని 15 నిమిషాల వరకు దీన్ని ఉడకనివ్వాలి ఇలా ఉడికిన తర్వాత దీంట్లోకి నేను 2 టీ స్పూన్స్ ధనియా జీలకర్ర పౌడర్ అలాగే 1 టీ స్పూన్ గరం మసాలా వేసుకుంటున్నాను ఇప్పుడు ఇవన్నీ కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లోకి సరిపడినంత వాటర్ వేసుకోవాలి ఈ రెసిపీకి గ్రేవీ అనేది థిక్గా ఉండాలండి టీస్ నాన్ అలాగే పులావ్ బిర్యానీస్ కి చాలా బాగుంటుంది అందుకని గ్రేవీ అనేది ఉండాలి సో అందుకని దీంట్లోని 1/4 కప్ వాటర్ వేసుకుంటే సరిపోతుంది ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసి మూత పెట్టి 5 లేదా 10 నిమిషాల వరకు దీన్ని ఉడకనివ్వాలి ఇలాగ ఆయిల్ అనేది పైన ఫ్లోట్ అయ్యిందంటే మన కూర అనేది రెడీ అయిపోయిందండి ఈ స్టేజ్ లో మీరు కావాలంటే ఫ్రెష్ క్రీమ్ వేసుకోవచ్చు జనరల్ గా రెస్టారెంట్స్ లో అయితే క్రీమ్ తోనే సర్వ్ చేస్తారు ఇక్కడ క్రీమ్ వేసుకున్న తర్వాత నేను ఇక్కడ పచ్చిమిరపకాయలు కూడా వేసుకున్నాను చాలా బాగుంటుందండి తినేటప్పుడు దీనిపైన కొత్తిమీర వేసుకుంటే టేస్టీ టేస్టీ చికెన్ రెడీ అయిపోయింది దీని నాన్స్ తోనో రోటీస్ తోనో బిర్యానీ పులావ్స్ దీంతో సర్వ్ చేసుకున్నా చాలా అంటే చాలా బాగుంటుంది ఇంట్లోకి మీరు క్రీమ్ వేస్ట్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది తిని వాళ్ళు మాత్రం రెస్టారెంట్ లోంచి తీసుకొచ్చారా అని అడుగుతారు అంత బాగుంటుంది సో దీన్ని మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు తప్పకుండా కమెంట్ చేసి చెప్పండి వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్